చేసే పనులు చెప్పుకోవడంలో టీటీడీ పెద్దలు వెనుకబడుతున్నారా? లేక చెప్తే ఒకతంట, చెప్పుకోకపోతే ఇంకోతంట అనుకుంటున్నారా? ఈ వ్యవహార శైలి కారణంగా బోర్డు ఖాతాలో పడాల్సిన క్రెడిట్ మరొకరి ఖాతాలో పడుతోందా? హేమాహేమీలున్నా ఇందుకు నిర్లిప్త? ప్రచారం వద్దనుకుంటున్నారా? లేక ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? లెట్స్ వాచ్. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందన్న సామెత సరిగ్గా సరిపోతుంది ప్రస్తుతం టీటీడీ పాలక మండలికి. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో హేమాహేమీలతో పాలక మండలిని నియమించింది ఏపీ ప్రభుత్వం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది పాలక మండలి. రావడం రావడంతోనే వీఐపీ దర్శనాలలో ఉన్న లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 విధానాలను రద్దు చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసింది. తిరుమలలో దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించివేశారు. ఈ సంస్కరణల అమలులో భాగంగా ఒత్తిళ్లు ఎదురైనా ఎంతటి వారైనా వదిలిపెట్టలేదు. కొండపై దళారులు ఏటా 300 కోట్ల వరకు వెనకేసుకుంటున్నట్లు టాక్. అలాంటి వారికి పూర్తిగా చెక్ పెట్టారు. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళంగా అందజేస్తే ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండా సామాన్యులకు కూడా వీఐపీ దర్శనం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా సబ్సిడీ లడ్డు విధానాన్ని రద్దు చేశారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ప్రసాదం అందించేలా మార్పులు తెచ్చారు. ప్రభుత్వం మాదిరి రివర్స్ టెండరింగ్కు వెళ్లారు. ఈ విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది టీటీడీ పాలక మండలి. కరోనా సమయంలో భక్తులకు సబ్సిడీపై లడ్డు ప్రసాదం విక్రయించారు. చిత్తూరు జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రికి 19 కోట్లు కేటాయించారు. టీటీడీ చైర్మన్ పేరుతో యాప్ను ప్రారంభించి భక్తులు ఎవరైనా ఈ యాప్ ద్వారా తమ సమస్యలను, సలహాలను అందిస్తే వెంటనే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇవన్నీ ఒక ఎత్తైతే పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చరిత్రలో మొదటిసారి పాలక మండలి సమావేశాన్ని లైవ్లో ప్రసారం చేశారు. దీంతో భక్తుల కోసం పాలక మండలి ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు లభించింది. ఇదే కాదు, టీటీడీపై తరచూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది పాలక మండలి. ఈ తీర్మాన కాపీని ప్రభుత్వానికి పంపింది. దీంతో శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులకు, విరాళాలు అందజేసే దాతలకు భరోసా కలుగుతుంది అని భావించింది. ఇదంతా బాగానే ఉన్నా ఇంత పెద్ద తీర్మానం చేసి కనీసం మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించలేదు. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్న 4 రోజుల తర్వాత ట్విట్టర్ వేదికగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇది తాము సాధించిన విజయంగా చెప్తూ కామెంట్ పోస్ట్ చేశారు. ఇప్పటికే టీటీడీలో కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పీల్ చేశారు. అందుకే పాలక మండలి నిర్ణయాన్ని అభినందిస్తూనే ఇది తమ ఒత్తిడి ఫలితమేనని ప్రకటించారు. మొత్తానికి పని టీటీడీది, క్రెడిట్ వారిది అన్నట్టుగా మారిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.